సరిగ్గా 1905లో జరిగిన ఈ ఉద్యమాల నేపథ్యంలో ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసిందంటే, ఆ కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అతివాదులు, మరో వర్గం వాళ్ళు మితవాదులు. ఈ అతివాదులు, మితవాదులు అనే రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఆ పోరాటంలో అతివాదులుగా ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో మనదైనటువంటి ఒక విద్యా విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారు. ఇప్పుడు మనం చదువుతున్న చదువులన్నీ అవి బ్రిటిష్ దేశానికి సంబంధించిన చదువులు గనక, ఈ దేశ చరిత్రని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ ఆర్థిక విధానాన్ని మనం చదవాలంటే బ్రిటిష్ వాళ్ళు ఆ విద్యా విధానాన్ని పెట్టారు గనక మనమేం చేయాలి, మనమే స్కూళ్లు పెట్టాలి, మనమే కాలేజీలు పెట్టాలని జాతీయ విద్యా విధానం అనే ఒక కాన్సెప్ట్ ను ఆనాడు వాళ్ళు తీసుకొచ్చారు. ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ ఏ అవగాహన అయితే ఉన్నదో ఆ అవగాహనతో జాతీయ కాంగ్రెస్ మొత్తం పోరాటంలో విద్యా విధానానికి సంబంధించిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక, ఈ దేశాన్ని వదిలిపెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం గనక మరి ఒక విద్యా విధానం అవసరం అనుకున్నప్పుడు ఒక స్పష్టమైన అవగాహనతో ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కొన్ని ఆలోచనలు చేశారు. వీళ్ళ ఆలోచన ఫలితంగా విద్యా వ్యవస్థ రూపొందింది. కానీ ఆ విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక స్పష్టమైన పరిశోధన గాని, విస్తృతమైన చర్చలు గాని, ఒక విధాన పత్రం గాని రూపొందని అప్పటికి. ఆ తర్వాత 1964లో మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రొఫెసర్ రజనీ కొటారి అనేటటువంటి ఒక ప్రొఫెసర్ ని ఒక కమిటీ పెట్టి ఆ కమిటీకి ఆయన చైర్మన్ చేసి ఆనాటి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది విద్యారంగం మీద. 1964లో కమిటీ వేస్తే ఆ కమిటీ 2 సంవత్సరాలు మొత్తం భారతదేశం అంతా తిరిగి ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు, రాజకీయవేత్తలని వీళ్ళందరినీ కలిసి కొంత సమాచారాన్ని సేకరించింది. ఆ సేకరించిన సమాచారాన్ని ఒక పత్రంగా రాసి 1966లో ప్రభుత్వానికి అప్పజెప్పితే ఆ ప్రభుత్వం దాని మీద చర్చించి మొట్టమొదటిసారి జాతీయ విద్యా విధానం అనే ఒక నూతన ఆలోచన విధానంతో భారతదేశానికి అవసరమైన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించుకోవాలనే ఆలోచనతో 68లో అది చట్టరూపం దాల్చి 1968లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక జాతీయ విద్యా విధానం అనేది వచ్చింది. ఆ జాతీయ విద్యా విధానంలో ఏం చెప్పారంటే, ఇవాళ భారతదేశం 70% పైగా ప్రజలందరూ వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్న ఈ ప్రజలకు సంబంధించిన ఆలోచన విధానం కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన పద్ధతులు గాని, భూమి ఎట్లా ఉంటుంది, నాగలు ఎట్లా ఉంటుంది, భూమిని ఎట్లా సాగు చేస్తారు, ఉత్పాదక విధానం ఎట్లా పెరుగుతుంది, ఇట్లాంటి విషయాలు ఎక్కడ కూడా మన విద్యా వ్యవస్థలో లేవు, మన విద్యారంగంలో లేవు. అందుకోసమే ప్రొఫెసర్ రజని కొటారి ఏం చెప్పాడంటే, భారతదేశ విద్యారంగం దేని గురించి ఆలోచించాలంటే 70% మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగం గురించి ఆలోచించాలి, దాన్ని ఆలంబనం చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన ఆ కమిషన్ రిపోర్ట్ లో చెప్పారు. రెండో విషయం ఏం చెప్పాడంటే, ఇప్పటికీ మన క్లాస్ రూమ్ లో బోధిస్తున్న పాఠాలన్నీ ఎట్లా ఉన్నాయంటే, అభూత కల్పనలతో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం లేకుండా అభూత కల్పనలతో మన విద్యా వ్యవస్థ కొనసాగుతున్నది గనక విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక ఆలోచన విధానాన్ని పెంచాలి, అంటే శాస్త్రీయతను పెంచాలి. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన పెంచితే ఈ దేశ భవిష్యత్తు మరో రకంగా అభివృద్ధి చెందుతుంది గనక శాస్త్రీయ భావాలని సమాజంలో పెంచాలి, విద్యా వ్యవస్థలో పెంచాలని రెండో విషయం చెప్పాడు ఆయన. మూడో విషయం ఏం చెప్పాడంటే, ఆ తర్వాత భారతదేశంలో రెండో అతిపెద్ద రంగం పారిశ్రామిక రంగం, అంటే పరిశ్రమలు పెట్టడం. ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉత్పాదకతకు సంబంధించిన ఆలోచన విధానాన్ని విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చి విద్యార్థులని ఇంటర్మీడియట్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో ఐటీఐలు పెట్టి వాళ్ళలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసి అటు నుంచి వాళ్ళని భారతదేశ ఉత్పత్తిని పెంచే విధంగా విద్యార్థులను తయారు చేయాలనే ఆలోచన మూడు ఆలోచన చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు కనుక నేను ఆ విషయాల్లోకి వెళ్ళటం లేదు, కేవలం మూడు మాత్రమే చెప్పాను మీకు. ఒకటి, వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానం ఉండాలి. రెండు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన విషయాలు విద్యారంగంలో ఉండాలి. మూడు, భారతదేశంలో ఉన్న విద్యార్థుల్లో, సమాజంలో శాస్త్రీయ ఆలోచనలు పెంచాలని ఈ మూడు విషయాలు మొట్టమొదటి 1968లో వచ్చిన మన మొదటి జాతీయ విద్యా విధానంలో రజని కొటారి గారు చెప్పారు. అయితే ప్రభుత్వం దాన్ని ఎంతమేరకు అమలు చేసింది? అందులో ఉన్నటువంటి విషయాల్లో 10% కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. అమలు చేయకపోయేసరికి
పడిపోయాయి. నెహ్రూ గారు చనిపోయారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది, ఆ తర్వాత ఆమె చనిపోయింది,